ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం. ఒకరోజు మిగతా బాలురద్దరూ ప్రహ్లాదునికి గురువు చెప్పినట్లుగా పాఠాలు నేర్చుకోమని, విష్ణుభక్తిని మానమని ఉపదేశం చేస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు వారికి ఎన్నో సదుపదేశాలు చేస్తూ దైత్యుల సాంగత్యము వీడమని, ఒక్క నారాయణదేవుని మోక్షరూపముగా అర్థం చేసుకుని ఆయనను శరణు వేయడమని, విజ్ఞానంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని నేను స్వయంగా నారదుల వారి వద్ద నుండి విన్నానని వారికి చెప్తాడు. అప్పుడు వారందరూ, నీకు నారదముని యొక్క దర్శనం ఎలా ప్రాప్తించింది అని అడుగుతారు. ఇది నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధం 7వ అధ్యాయం. ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉన్నప్పుడు నారదుడి ఉపదేశ వృత్తాంతం. నారదుడు ధర్మరాజుకి ప్రహ్లాదుడి వృత్తాంతాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. ఓ ధర్మరాజా, ఆ విధంగా అసురపుత్రులు ప్రహ్లాదుడిని అడుగగా, పరమ వైష్ణవుడైన ప్రహ్లాదుడు నేను చెప్పిన జ్ఞానాన్ని స్మరించుకుని చిరునవ్వుతో ఆ బాలురకి చెప్పడం మొదలుపెట్టాడు. ఓ అసురపుత్రులారా, మా తండ్రి హిరణ్యకశిపుడు మందరపర్వతం పైన తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు దేవతలు చాలా పెద్ద ఎత్తున దానవులతో యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ పరస్పరం ఇలా అనుకోసాగారు, ఎలాగ గండు చీమలు పామును తింటాయో అలాగే పాపి అయిన హిరణ్యకశిపుడిని తన పాపాలే తినేశాయి. అప్పుడు దైత్యులపైన దేవతలు దండెత్తుతారు. ఆ దేవతల బలమైన ప్రయత్నాన్ని చూసి దానవుల సేనాపతితో సహా అసురులు 4 వైపులకి పరిగెత్తారు. చాలామంది రాక్షసులు దేవతల చేతిలో చంపబడ్డారు. అప్పుడు విజయాభిలాష గల దేవతలు రాజమందిరాన్ని దోచుకుని మా అమ్మ పట్టపురాణి అయిన కయాధువుని పట్టుకుని ఇంద్రుడు పోతూ ఉంటే మార్గ మధ్యంలో అకస్మాత్తుగా దేవఋషి నారదుడు వస్తూ కనిపించాడు. చూడగానే ఆయన, ఓ సురపతి ఇంద్ర, ఈ నిరపరాధి అయిన అబలను నువ్వు ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఈ పతివ్రతని వదిలిపెట్టు, ఈమె తీసుకువెళ్ళడానికి యోగ్యురాలు కాదు అన్నాడు. అది ఇంద్రుడు విని, ఓ నారదముని, ఈమె ఉదరంలో హిరణ్యకశిపుడి వీర్యంతో పెరుగుతున్న బాలకుడున్నాడు. వాడు చాలా భయానకుడై దేవతలకు ద్రోహి అవుతాడు. ఆ కారణంగా ఈ బాలుడు పుట్టే వరకు ఈమెను నా వద్ద ఉంచుకుంటాను. తర్వాత బాలుడు పుట్టాక అతడిని చంపి ఈమెను వదిలిపెడతాను అని చెప్పాడు. అప్పుడు నారదుడు ఇంద్రుడితో ఇలా చెప్పాడు, ఓ దేవరాజా, ఇది నీ విపరీత ఆలోచన. ఈమె గర్భంలో ఉన్న బాలుడు నిష్ణాతుడు. ఈ గర్భంలో సాక్షాత్తు పరమ వైష్ణవుడైన మహాత్ముడైన బాలుడు ఉన్నాడు. అతడు భగవద్భక్తుల అనుచరుడు మరియు మహాబలవంతుడవుతాడు. ఈ బాలుడు నీ చేతిలో చావడు. అప్పుడు ఇంద్రుడు నారదుల వారి మాటపైన నమ్మకంతో నా తల్లికి ప్రదక్షిణం చేసి ఆమెను వదిలి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తరువాత నారద మహామహర్షి మా అమ్మని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆమెలో జీవితం పైన ఆశ కల్పించి ఆమెకు భరోసా ఇచ్చి ధైర్యమైన మాటలని ఇలా చెప్పాడు, ఓ పుత్రి, నీ పతి రానంత వరకు నిర్భయంగా నువ్వు ఇక్కడే ఉండు. నా తల్లి నారదముని వచనాలకి అంగీకరించి ధైర్యంగా నారదుల వారి ఆశ్రమంలో నా తండ్రి తపస్సు చేసి తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంది. అక్కడ నిర్భాగినైన మా తల్లి గర్భస్థ శిశు క్షేమంగా నెలలు నిండిన తర్వాత జన్మించాలని కోరుకుంటూ పరమభక్తితో నారదుడికి సేవ చేయసాగింది. దయామయుడైన నారద మహర్షి మా అమ్మకి ధైర్యం యొక్క సత్వము మరియు నిర్మల జ్ఞానము ఈ రెండూ నేర్పించాడు. ఆయన చెప్పిన ఆ నిర్మల జ్ఞానం నేను కూడా నేర్చుకోవాలని ఆయన ఆశయం. చాలా కాలం గడిచిపోవడం వల్ల
మా అమ్మ ఆ జ్ఞానాన్ని మరిచిపోయింది. కానీ నారద మహర్షి దయవల్ల ఇప్పటి వరకు నాకు గుర్తుంది. మీరు కూడా నా మాటలపైన శ్రద్ధ పడితే మీ అందరికీ కూడా ఆ జ్ఞానం తప్పకుండా అబ్బుతుంది అని ఇలా చెప్పాడు. ఆత్మ నిత్యమైనది, దేహము అనిత్యము. ఆత్మ నాశము లేనిది, దేహం నశిస్తుంది. ఆత్మ శుద్ధమైనది, దేహము శుద్ధము కానిది. ఆత్మ ఒక్కటే, దేహాలు అనేకం. ఆత్మ దేహాన్ని కానీ మరేదాన్ని కానీ కోరదు. దేహం ఒక జడ పదార్థం, ఆత్మ అందరికీ ఆశ్రయం. దేహము ఆత్మని ఆశ్రయిస్తుంది. ఆత్మ నిర్వికారమైనది, దేహము వికార సహితమైనది. ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది, దేహానికి స్వయం ప్రకాశం లేదు, అది ఆత్మపైనే ఆధారపడుతుంది. ఆత్మ అన్నింటికీ కారణమైనది, దేహం కార్యపదార్థం. ఆత్మ సర్వవ్యాపకమైనది, దేహం దాన్ని మట్టుకే పరిమితం. ఆత్మ సంగరహితము, దేహము సంగ సంయుక్తము. ఆత్మ దేని వలన ఆవరించబడదు, దేహం వస్త్రాదులతో ఆచ్ఛాదింపబడుతుంది. విద్వాంసులు ఆత్మకున్న ఈ 12 లక్షణాల ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని అహం మొదలైన దేహాభిమానాలను త్యజించాలి. స్వర్ణకారుడు ఎలాగైతే మట్టి మరియు ఇసుక రవ్వలతోనూ కలిసి ఉన్న బంగారాన్ని పుటం వేయడం లాంటి ఉపాయాల ద్వారా వేరు చేసినట్లు, ఆత్మజ్ఞానాన్ని తెలిసి పురుషులు క్షేత్రస్థానమైన దేహంలో ఆత్మయోగం చేసి బ్రహ్మగతిని పొందుతారు. మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, ఈ 8 కలిసి ప్రకృతి అవుతుంది. ఇంకా సత్వరజస్తమో గుణాలే ప్రకృతి యొక్క గుణములు. ఇవి వేరుగా చెప్పబడవు. 11 ఇంద్రియాలు మరియు 5 మహాభూతాలతో కలిసి 16 వికారాలు అంటే మార్పులు అయ్యాయి. పురుషుడే ఆత్మ, అది ఒక్కటే. ఎందుకంటే వీటన్నింటికీ సాక్షి రూపము ఈ ఆత్మ. వీటన్నింటి సమూహాన్ని కలిపి దేహము అంటారు. అది స్థావరము, జంగమము అని 2 విధాలు. ఈ దేహంలో కూడా ఇవి ఆత్మ కాదు, ఇటువంటి జడ పదార్థాలని మిథ్య అని తెలుసుకొని ఆ ఆత్మను శోధించడం తెలివైన పని. కుండ మట్టి నుంచి వేరు కాదు, కానీ మట్టి నుంచి కుండ వేరుగా ఉంటుంది. అలాగే దేహాదులకి ఆత్మ వేరు కాదు, కానీ ఆత్మ దేహాదులకి వేరుగా ఉంటుంది. దేహంలో ఆత్మ ఉంది, కానీ దేహం ఆత్మలో లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే ఈ 3 అవస్థలు బుద్ధికి ఉన్నాయి. ఈ 3 అవస్థలు ఆత్మస్వరూపానికే వేరుగా ఉన్నాయని తెలుసుకోవాలి. భగవంతుని సృష్టి రచనాది కర్మల మరియు వాత్సల్యాది సర్వోత్తమ గుణములకు, అలాగే అనేక అవతారములు ధరించి లీలామాత్రంగా చేసిన వాటి చరిత్రలను విని ఆనందాతిరేకంతో రోమాలు నిక్కబొడుచుకొనగా మరియు నేత్రాల నుండి ప్రేమ రూప అశ్రుధారలు కురియగా, అలాగే గద్గద కంఠంతో ఒకప్పుడు పాడుతూ, ఒకసారి ఏడుస్తూ, ఒక్కొక్కసారి నాట్యం చేస్తూ, ఒక్కొక్కప్పుడు భూతం పట్టినట్లు ఒక్కోసారి నవ్వి, ఒకసారి అరిచి, ఒకసారి పరమేశ్వరుని ధ్యానిస్తూ, ఒక్కొక్కప్పుడు ప్రాణులకు ప్రణామం చేస్తూ మరియు మళ్ళీ దీర్ఘశ్వాస పీలుస్తూ హరే జగత్పతి, ఓ నారాయణ అంటూ ఈ విధంగా ఆత్మ యొక్క నిర్లజ్జగతి కలిగి ఉంటే అప్పుడు వారికి భక్తి ప్రాప్తించిందని నమ్మాలి. చూడండి, దేవతలు, అసురులు, మనుషులు, యక్షులు మొదలగు వారందరూ భగవంతుడి చరణాల బిందాలపైన భక్తితో పూజిస్తే కళ్యాణాన్ని పొందుతారు. మేము అసురులము కనుక భగవంతుని భజన చేసే అధికారం లేదు అనుకోవద్దు. అందుకని మీరు భగవద్భజన చేస్తే మీకు శుభం కలుగుతుంది. చూడండి, బ్రాహ్మణత్వం, దైవత్వం, ఋషిత్వం, ఉత్తమ ఆచారం, అధిక జ్ఞానం, ఇవి ఏవి ముకుంద భగవానుని ప్రసన్నం చేసుకునే కారణాలు కావు. శ్రీహరి నిర్మలమైన భక్తితోనే ప్రసన్నుడవుతాడు. అందుకని ఓ దానవపుత్రులారా, శ్రీహరి భగవానుడిని నిష్కపట భక్తితో ప్రసన్నం చేసుకోండి. ఇది శ్రీమద్భాగవతంలో 7వ స్కంధంలో 7వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి
శ్రీమద్ భాగవతంలోని సప్తమ స్కంధంలోని 8వ అధ్యాయంలోని నృసింహుని చేతిలో హిరణ్యకశిపుడి వినాశనం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.